ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన సతీమణి కవితతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దరఖాస్తును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాను 5 ఏళ్లు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేశానని చెప్పారు. గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఆ తర్వాత కూడా నియోజకవర్గ ప్రజలకు తావంతు సేవ అందించినట్లు చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 650 కోట్ల రూపాయలు నిధులు కనిగిరికి తీసుకువచ్చానని చెప్పారు. ప్రస్తుతం శాసనసభ్యునిగా ఉన్న కదిరి బాబురావు కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. గెలిచినా ఓడినా నియోజకవర్గంలో 4 సార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలను ఆదుకుంటానన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గ ప్రజలకున్న తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలపై అవగాహన ఉన్న తాను నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొస్తానన్నారు. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి సారథులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేయడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథకంలో కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని నడిపించగల వ్యక్తి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి వారి సారథ్యంలో ఈ అవకాశం కల్పించినందు వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ కనిగిరి ప్రాంతం ఏదైతే వెనకబడ్డ ప్రాంతం ఉందో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే క్షేమ పీడిత ప్రాంతం కింద గతం ఎప్పుడో గుర్తించిన ఈ ప్రాంతాన్ని వెలిగొండ ప్రాజెక్టుని గత ఈ రాబో 5 సంవత్సరాల్లో చేయకపోతే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటారని చెప్తూ, మరి పేద ప్రజలు ఈరోజు తాగునీరు సాగునీరు ప్లస్ ఈ ఏదైతే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మనం నిర్మించాలనుకుంటే ఇది ముఖ్యమైన సమస్యలు. ఇవి పెద్ద సమస్యలు అంటే చిన్న చిన్నవి ఉన్నాయి, వాటికైనా మనం సెటిల్ చేసుకోవచ్చు. నా లక్ష్యం ఈ ఎలక్షన్లో పోటీ చేసేటువంటి వెలుగొండ ప్రాజెక్టు సాధన ఒకటి, రెండోది తాగునీరు ప్రతి గ్రామంలో తాగునీరు ఇచ్చి సురక్షితమైన మంచినీరు ఇవ్వాలనేది ఒక కార్యక్రమం. ఆ తదుపరి ఈ నిమ్స్ అనే ప్రాజెక్ట్ని వేగవంతం చేసి ఆ రైల్వే లైన్ను ఇంకా త్వరతగతి కంప్లీట్ చేసి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ బాధితులే కాదు అంగవైకల్యం చెందిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా కంకణం కట్టుకోవాలని ఈ 5 అంశాలతో ప్రజల ముందుకెళ్ళి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 100% రేపు ఫామ్ చేయబోతుంది. ఎందుకంటే ప్రజలకు ఇంత కష్టకాలంలో కూడా ఒక డెవలప్ చేయగలిగిన నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడి సారథ్యాన్ని ప్రజలు మనల్ని తెలిపే పరిస్థితుంది కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ చెప్పిన పనులు చేయలేని పక్షంలో భవిష్యత్తులో రాజకీయాల నుంచి దూరం చేస్తారని తెలియదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.